ఓకే అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుందని నేను చెప్పాను సో హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అని ఏ చూసినా నేను చెప్పాను మీకు అసలు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అనేది అసలు కాన్సెప్ట్ అనేది తప్పది మాకు వెల్కమ్ బ్యాక్ టు ట్రై టీ టెక్నాలజీస్ మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కమెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి అక్కడ మీకు ఏ క్వరీస్ ఉన్న పోస్ట్ చేయండి అల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దైన్ ఓకే సో ఈరోజు వచ్చేసి లైక్ చాలా మంది మనము వర్చువల్ నాట్ వర్చువల్ యాక్చువల్లీ రియల్ టైమ్ లైన్ఎక్స్ అని చూసినాము ఓకే సో రియల్ టైం లైన్ఎక్స్లో ఏముంటుంది వాట్ ఈస్ ద కంటెంట్ వీ ఆఫ్ కవర్డ్ అనేది చాలా మంది అడుగుతున్నారు సో ఇందులో ఆల్రెడీ చెప్పిన నేను మీకు ప్రీ రిక్విజిట్స్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి సో యూనిట్ గో ఫర్ దోస్ ప్రీ రిక్విజిట్స్ ప్రీ రిక్విజిట్స్ కోసం ఆర్హెచ్సిఎస్ఏ కంపల్సరీ మీరు చేసి ఉండాలి ఓకే సో వితౌట్ ఆర్హెచ్సిఎస్ఏ మీకు అట్లీస్ట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ లైనక్స్ మీరు ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నా కానీ సరిపోతుంది ఓకే బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా మీకు ప్రీ రిక్విజిట్స్లో ఆర్హెచ్సిఎస్ఏ మన ఛానల్లోకి వెళ్ళండి లెవెన్ అవర్స్ వీడియో ఉంటుంది అది ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలి ఈ రియల్ టైం కావాలి అనుకుంటే ఓకే సో ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పిన లైక్ వీ డిస్కస్డ్ అబౌట్ మానిటరింగ్ టూల్స్ ఇందులో మానిటరింగ్ టూల్స్లో నాగ్యూస్ గురించి మాట్లాడినా నేను నాగ్యూస్ గురించి అండ్ ఆల్సో హౌ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్స్తో ఎట్లా ఉంటుంది అండ్ ఆల్సో చేంజ్ మేనేజ్మెంట్ టూల్స్తో ఎట్లా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనేసి నేను మాట్లాడినా అక్కడ ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు జాయిన్ అయితే అండ్ ఆల్సో స్లాగ్ ఛానల్కి ఎట్లా టికెట్స్ వస్తాయి స్లాగ్ ఛానల్లో ఎట్లా మనం నోటిఫికేషన్స్ వస్తాయి క్లిక్ చేస్తే మనకి విండోలో లైక్ జీరా టికెట్కి ఎట్లా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కూడా చెప్పిన నేను ఓకే సో అందులో అండ్ ఆల్సో నేను జీరా టికెట్లో టికెట్ ఎట్లా క్రియేట్ చేస్తాము ఎట్లా చెక్ చేస్తాము చెప్పిన అండ్ ఆల్సో ఐ హావ్ షోన్ దాట్ ఇన్ స్నో ఓకే సర్వీస్ నోలో కూడా ఎట్లా ఉంటుంది ఫ్లో ఎట్లా ఉంటుంది అనేసి నేను స్క్రీన్ షాట్స్తో చూపించిన ఓకే సో కంప్లీట్గా మీకు చేంజ్ మేనేజ్మెంట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏదో క్లియర్గా తెలిసిపోతుంది అసలు మీ డైలీ టాస్క్ ఏది ఉంటుంది యాక్చువల్గా రియల్ టైం గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఈ ఈ ఈ పాట తెలిసిన చాలు యాక్చువల్గా లైక్ ఓకే సో ఈ పార్ట్ తెలిసినా మీరు జాబ్స్ క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి లాగిన్స్ సో లాగిన్స్ ఎట్లా చేస్తామో అనేది చూపించాను నేను హౌ యూ డూ ది రియల్ టైమ్ లాగిన్స్ ఓకే సో జంప్ హోస్ట్ అంటే ఏంది వీపిఎన్ కనెక్షన్ చేసిన తర్వాత మనం ఎట్లా సర్వర్స్లో లాగిన్ చేస్తామో అనేది చూపించినాం ఇది సెకండ్ పార్ట్లో థర్డ్ పార్ట్లో మీకు కావాల్సిన కమాండ్స్ అంటే లైక్ వాట్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ యూని అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి మీకు జాబ్ కావాలంటే అనేసి నేను కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పిన అది మీరు చూడొచ్చు నోట్ డౌన్ చేసుకుని మీరు దాని మీద ప్రాక్టీస్ చేయాలి అండ్ ఆల్సో ఐ హావ్ పోస్టెడ్ ది వీడియోస్ ట్రబుల్ షూటింగ్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసినాయి ఇక్కడ మీరు అన్ని ట్రబుల్ షూటింగ్ వీడియోస్ కూడా చూడొచ్చు ఫోర్త్ వీడియోలో యూ విల్ హ్యావ్ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ రియల్ టైమ్ చేంజ్ గురించి మాట్లాడినా నేను ఓకే సో రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ ఏమేమి వస్తాయి జనరల్గా అనేసి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ టికెట్స్ తీసుకున్నా టెన్ టు ఫిఫ్టీన్ టికెట్స్ తీసుకొని నేను చూపించిన అక్కడ అండ్ ఆల్సో చేంజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడినా చేంజ్ మేనేజ్మెంట్లో మీకు ప్యాచ్ ఓకే సో ప్యాచ్ ప్యాచ్ కోసం చేంజ్ ఎట్లా రేస్ చేస్తారు వాట్ ఆల్ ద థింగ్స్ యూ నీట్ టు నోటిఫై అనేసి ఇందులో మాట్లాడినా ఓకే సో ఇది ఫోర్త్ పార్ట్ యాక్చువల్గా ఫోర్ పార్ట్సే ఫిఫ్త్ అండ్ సిక్స్ పార్ట్స్ వచ్చేసి ఎక్స్ట్రా అది యాక్చువల్గా ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి లైక్ యూ విల్ హ్యావ్ ఆల్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు కావాల్సిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అరౌండ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఓకే సో మో ఎక్కువ కూడా ఉండొచ్చు సో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి వచ్చేసి ఏఐ వాయిస్తో ఉంటుంది ఓకే సో మీకు క్వశ్చన్స్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఏఐ వాయిస్ ఉంటుంది ఓకే సో అది సిక్స్త్ పార్ట్లో ఐ రివ్యూడ్ రెజ్యూమే ఓకే సో ఒక లైన్ఎక్స్ రెజ్యూమే కూడా నేను రివ్యూ చేసిన సిక్స్త్ పార్ట్లో ఓకే సో ఈ రెండు పార్ట్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు ఓకే సో డెఫినెట్లీ అప్లోడ్ దిమ్ సూన్ బట్ ఇవైతే ఫోర్ పార్ట్స్ ఆల్రెడీ అప్లోడెడ్ ఉన్నాయి ప్రైవేట్లో ఉంటాయి ఎన్ ఎవర్ యూ గివ్ యువర్ ఈమెయిల్ ఐడి మీరు ఈమెయిల్ ఐడి ఇస్తే ఆ ఇమెయిల్ ఐడిని యాడ్ చేస్తేనే మీరు యాక్సెస్ చేయగలుగుతారు ఓకే సో నేను వచ్చేసి ఫోర్ థౌసండ్ అని చెప్పినా ఎందుకు రీజన్ కూడా చెప్పిన ఆర్ టేకింగ్ ఫోర్ థౌజండ్ అనేసి వీ హ్యావ్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ థింగ్స్ టు డూ గై సో మనం ఇంకా ఛానల్ని గ్రో చేయాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని చాలా టెక్నాలజీస్ పైన అడ్వాన్స్ టెక్నాలజీస్ పైన పనిచేయాలి అనుకుంటే లైక్ వీ నీడ్ దిస్ అమౌంట్ ఓకే సో ఎవరైతే మీరు లేదన్నా ఫోర్ నాకు ఎక్కువ అనిపిస్తుంది నేను ఇంత పే ఎందుకంటే ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ ఆల్రెడీ పే చేసేసినారు ఓకే సో వీ ఆల్రెడీ టేకెన్ లైక్ తీసుకొని వాళ్ళకి అంటే ఎవరైతే సెవెన్ థౌజండ్తో జాయిన్ అయిదాం అనుకున్నారో వర్చువల్ లైన్ఎస్ సో వాళ్ళకి ఫోర్ థౌజండ్ తీసుకున్నాము ఆల్రెడీ ఓకే సో ఆల్రెడీ టేకెన్ దాట్ బట్ ఇఫ్ యు గైస్ మీరు లేదు అసలు మీ ఏ బాగాలేదు మేము అంతా పే చేయలేము అనుకుంటే మీరు శ్రీకాంత్ అని ఉంటాడు మన ఛానల్లో ఓకే సో తనకు పింక్ చేయండి ఓకే సో మీకు ఏదైనా డిస్కౌంట్ కావాలంటే కూడా ఇస్తాడు అట్లా ఏం లేదు ఓకే కాకపోతే మీకు జాబ్ కావాలి అనుకుంటే దీనిలో జాయిన్ అవ్వండి లైన్ఎక్స్లో మీకు జాబ్ కొట్టాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుందని నేను చెప్పాను ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఏ చూసినా నేను చెప్పాను మీకు అసలు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అనేది అసలు కాన్సెప్ట్ అనేది తప్పది ఓకే సో మీరు జనరల్గా పోయి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే ఓకే సో నేను చెప్పిన తర్వాత కూడా ఏదైనా చెప్పినా అంటే ఇక్కడ దానిపైన మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిందే ఎక్స్ప్లోర్ చేయకుండా అయితే మీకు జాబ్ రాదు ఓకే సో నేనైతే ఏ గ్యారంటీలు ఏ వ్యారంటీలు ఇవ్వను అండ్ ఆల్సో ఐమ్ నాట్ గివింగ్ యూ ఎనీ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్స్ అండ్ ఆల్సో మీకు కంటెంట్ చూసిన తర్వాత ఏందన్న మీరు చాలా కంటెంట్ ఉంటుంది అంటున్నా అంటే నేను రియల్ టైంలో ఏ కంటెంట్ ఉంటుందో అదే కంటెంట్ పెట్టిన నేను ఎక్స్ట్రాలో అయితే ఎక్కడ ఏం చెప్పాను ఓకే సో ఎక్స్ట్రా కూడా ఏమి యాడ్ చేయలేదు ఇందులో ప్రీ రిక్విజిట్ మాత్రం మీకు లైనెక్స్ వచ్చి ఉండాలి ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ సిరీస్ చూడండి మన ఛానల్లో సో దాట్ విల్ బీ మోర్ దెన్ హెడ్అ ఫర్ యూ టు క్రాక్ దిస్ జాబ్ ఓకే సో డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రాక్ దిస్ జాబ్ అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు మీ ఛాన్సెస్ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ఉన్నాయి అనుకోండి ఇట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ టు సెవెంటీ పర్సెంట్ ఓకే సో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో వెన్ యూ ఆప్ట్ ఫర్ దిస్ ఓకే అండ్ ఆల్సో మీకు ఏ క్వరీస్ ఉన్నా కానీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి సో దట్ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ అండ్ ఆల్సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది ఓకే సో దే విల్ బీ యాడెడ్ ఇన్ ఏ సపరేట్ గ్రూప్ ఓకే సో ఆ గ్రూప్లోనే మీకు మీరు జాబ్స్ వచ్చినా కానీ ఏదో వచ్చినా కానీ అందులో పోస్ట్ చేస్తూ ఉండండి వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అది ఓకే సో దిస్ ఇస్ వాట్ ది ఎజెండా ఓకే సో సిక్స్ మంత్స్ తర్వాత ఐ విల్ మూవ్ దిస్ టు మెంబర్షిప్కి మూవ్ చేస్తాను ఆ తర్వాత లైక్ ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ వెన్ ఐ మేక్ దిస్ పబ్లిక్ బట్ డెఫినెట్లీ ఐ ట్రై టు మేక్ ఎవ్రీథింగ్ పబ్లిక్ ఓకే సో ఏదైనా పబ్లిక్ చేయడానికి ట్రై చేస్తా కాకపోతే ఇంత కంటెంట్ని మనము రియల్ టైం కంటెంట్ చూపించినాము చేసినాము అండ్ వీఆర్ బాట్ సర్వర్స్ మనం అన్నీ బై చేసినాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై చేసినాము మనము ప్లేస్ తీసుకున్నాం ఇవన్నీకి కాస్ట్ పడుతుంది సో ఐ డోంట్ టు పుట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై పాకెట్ ఓకే సో ఖచ్చితంగా చెప్తున్నా నేను నా పాకెట్ నుంచి అయితే నేను చెయ్యను ఎందుకంటే ఆల్రెడీ ఐఎమ్ ఇన్వెస్టింగ్ లాడ్ ఆఫ్ టైం ఐఎమ్ ఇన్వెస్టింగ్ లాడ్ ఆఫ్ ఎనర్జీ ఆన్ దిస్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ ఏమంటారు ఎక్స్ప్లోరింగ్ ఓకే సో ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్స్ ఫర్ యూ గైస్ ఓకే సో మీరు ఆల్సో ఇఫ్ ఐ వాంట్ టు ఇఫ్ యు యూ గైస్ వాంట్ టు మీ ఇన్వెస్ట్ ఫ్రమ్ మై పాకెట్ మనీ కూడా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టము ఎందుకంటే యూ గైస్ నో హౌ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైఫ్ విల్ బి ఓకే సో మనకంత సినిమా ఉండదు మనకు ఈఎంఐస్ కట్టుకోవడానికి మనకి మన జీతాలు సరిపోవు యాక్చువల్గా ఓకే సో గుర్తుపెట్టుకోండి ఈ విషయమో ఓకే సో వైవిఆర్ ఛార్జింగ్ అనేది అందుకోసం అన్ని చార్జ్ చేస్తున్నాను ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూ హ్యావ్ ఎన్ని క్వేరీస్ టెలిగ్రామ్ లో క్లిక్ చేయండి విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ Thanks for watching this video and have a great day. Bye.